హాయ్ అండి, నేను మీ వెనెలా. వెల్కమ్ బ్యాక్ టు వెనెలా కుక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా, ఈజీగా, ఇంట్లోనే క్విక్ గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ క్యారెట్ హల్వా. ముందుగా నేను 1/4 కిలో క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ ని ఇలా పీలర్ సహాయంతో మొత్తం పీల్ చేసుకోవాలి. అంతా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పీల్ చేసిన క్యారెట్ ని గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేడర్ సహాయంతో తురుముకోవాలి. మొత్తము సన్నగా తురుముకొని పక్కన పెట్టుకుందాం. తురుముని క్యారెట్ మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకుందామండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ అవ్వగానే ముందుగా మనం తురుముకొని పెట్టుకున్నాం కదా క్యారెట్, అది వేసుకుందాము. క్యారెట్ తురుము, క్యారెట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలండి. 15-20 మినిట్స్ టైం పడుతుంది. దానికి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపించుకుందాము. ఇలా వేపించుకున్న క్యారెట్లో కాసి చల్లార్చిన పాలు పోసుకుందామండి. ఇలా పాలు పోయటం వల్ల క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/4 కిలో క్యారెట్ కి 1/2 కప్ పాలు తీసుకున్నాను. ఇలా పాలు కూడా పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. మరో 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేపించుకుందాము. ఇప్పుడు అందులోనే 1 కప్ పంచదార కూడా వేసుకుందాము. 1/4 కిలో క్యారెట్ కి నేను చూపిస్తున్న కప్పుతో 1 కప్ పంచదార అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. పంచదార కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, పంచదార అంతా కరిగిపోయి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. చూడండి, వాటర్ అంతా పంచదార మొత్తం క్యారెట్ పీల్ చేసుకొని ఇలా గట్టిపడుతుంది కదా. ఇప్పుడు అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న ఇలాచి వేసుకుందాము. ఇలాచి కూడా వేసుకొని పైన 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. అంతా కలుపుకొని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేపించి పెట్టుకోవాలండి. నేను ఆ క్లిప్పింగ్ మర్చిపోయాను తీయటము. ఈ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా తక్కువ టైంలో ఇంట్లోనే అయిపోతుందండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.